ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ అరియా, కరెంట్ బిల్ కట్టావా? కట్టలే నానా. డబ్బులే మరి? అంటే నానా మరి ఫ్రెండ్స్ కి. సరే రేపు అమ్మ దగ్గర తీసుకుని కట్టరా. హా సరే నానా. ఆర్యా, బాటిల్స్ లో నీళ్ళు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టరా. స్నానం చేసిన తర్వాత నింపి పెడతానమ్మా. అయినా నువ్వు ఏమైనా కాలేజ్ కి పోయి చదువుతున్నావా? అద్దాలున్న బిల్డింగ్ కెళ్ళి కంప్యూటర్ పనిచేస్తున్నావా? ఎప్పుడు ఆ తెల్ల పుస్తకం ముందు పెట్టుకుని బల్ల ముందు పొద్దు పొడవక నుంచి అర్ధరాత్రి దాకా అక్కడే కూర్చొని ఉంటావు. తిడితే నీళ్ళు నింపలేని తిట్టు గాని. సర్లే ఆర్యా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, నేను పెడతాను. సరే నాన్న. నా పేరు ఆర్యా. నా గురించి చెప్పాలంటే పుత్తి ఆర్యా. నేను ఇది చదువుతున్నా అని చెప్పుకోవడానికి స్టూడెంట్నే కాదు, స్టూడెంట్నే కాదు అన్నప్పుడు ఇంకా జాబ్ హోల్డర్నే ఏమవుతాను. నాకంటూ ఐడెంటిటీ సన్ ఆఫ్ ప్రసాద్ బాబు. డాడీ నేను పెడతాను, మీరు వెళ్ళండి. అక్కడ ఇంక బాటిల్స్ ఉన్నాయి, చూసి అవి కూడా పెట్టావు. నేను తీసుకొచ్చి పెడతాను. నేనేం పెడతాను? పర్వాలేదురా, నీ పన్ను చూసుకో. నీలా వర్క్ చేయడానికి జాబు లేదు, ప్రిపేర్ అయ్యేంత స్టడీ లేదు. అయినా నేను ఇంట్లో ఏదన్నా చేయాలి అంటే ఇవి తప్ప ఇంకేం చేయగలను? నీలా అమ్మకి చీరలు, నాన్నకు మందులు, నాకు డబ్బులు, ఇవన్నీ చేయడం కుదరదు, చేయలేను కూడా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమని ఎవరినైనా అడిగితే ఇది చదివాను లేదా ఇది చేస్తున్నానని చెప్తారు. అదే నన్ను అడిగితే రోజు కూర్చునే ఆ చీరు, ఈ పెన్ను, ఈ బుక్కు, ప్రతి గంట తాగే ఆ టీ, రోజు నన్ను చూసి మా పేరెంట్స్, ఇవి తప్ప చెప్పుకోవడానికి చేయడానికి ఏమీ లేవు, రాదు కూడా. వచ్చారా? ఇదిగోండి టీ. నానా. చెప్పారా? సారీ నానా, ట్రై చేస్తున్నా కానీ రాయలేకపోతున్నాను. సారీ చెప్పటానికి నువ్వు అర్హుడు అయినా తీసుకుంటాకి నీ అర్హుడు కాదు ఆర్యా. రోజు సారీ చెప్తూ ఫెయిల్యూర్ చూడటమే కాదు, నేను కథ రాశాయని చెప్తూ నీ సక్సెస్ను కూడా చూడాలి. ఓటమితో నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, కానీ గెలుపుతో కూడా నిన్ను నువ్వు పరిచయం చేసుకోవచ్చు. మూడు రోజులకు ఒకసారి ఈ పుస్తకం, ఎప్పుడు ఈ టైంకి టీ, మీకు పని పాట లేదు. అది కాదు, వాడు కూడా ట్రై చేస్తున్నాడు, అయినా మనం ఎలాంటి టైంలోనే వాడికి తోడు ఉండాలి. రే ఆర్యా, టీ తాగరా, చల్లారిపోతుంది. చల్లారిపోయినా పర్వాలేదు, అలవాటు అయిపోయింది. సరేలే, మంచి థాట్స్ ఏమైనా వచ్చాయా? ఆలోచనలు రాకుండా ఉండడం కూడా అలవాటు అయిపోయింది, కానీ ఇది రాశాను. ఊరిక సముద్రం లాంటిది, ఒడ్డుకు చేరిన అలలకు ఆనందం ఎక్కువగా ఉంటుంది.
మధ్యలో ఉన్న అలలకు ఆరాటం కూడా ఎక్కువగా ఉంటుంది. తీరం చేరిన అలలకు విషాదం మిగులుతుంది. ఈ విషయం తెలిసినా మళ్ళీ ఒడ్డుకు వస్తుంది కదా, అదే జీవితం. బాగానే రాసావు కదరా? రాశాను కానీ బాగా రాయలేదు. అంటే డైలాగ్ రాస్తున్నా కానీ స్టోరీ ఏం రావట్లేదు. నాకు బయట చిన్న పని ఉంది, నీకేదైనా? హలో, చెప్పరా అరవింద్. అరియా, ఎల్లుండి అహ్మద్ బర్త్డే కదరా, ఎప్పట్లానే నైట్ కేక్ కట్టింగ్ తర్వాత వాడు కోరిన విష్ చేయడమేనా లేక ఏమైనా ప్లాన్ చేసావు? ఎందుకురా, ఈసారికి మీరు కాన్ చేయండి. అది కాదురా, ఎప్పుడు నువ్వే బర్త్డే ప్లానింగ్ చేస్తావు. సర్లే, నేను తర్వాత కాల్ చేస్తా. అలా కాదు, అలా ఆర్య, కొంతమంది కొన్నిటి వరకే బాగుంటారు, అనువుగా ఉంటారు కూడా, కానీ అన్నిటికీ ఉంటే భారంగా ఉంటుంది కానీ బాగా ఉండదు. ఎగ్జాంపుల్ నన్ను చూడు. మీరు ఎప్పుడు ఒక మాట చెప్తారు సార్, ఇప్పుడు కూడా చెప్తారు, అభిమానించే వాళ్ళతో ఉంటే ఎలాంటి చోట్ల అన్నా ఇబ్బంది అనే మాట పక్కన పెడితే నచ్చిన విధంగా ఉండొచ్చు అని. అలాంటిది మీరు? ఆర్యా, రే ఆర్యా, ఆర్యా, అరే ఆర్యా, రే నిన్నరా, రోజు మొత్తం కాకుండా రాత్రి కూడా ఇక్కడే కూర్చొని ఉన్నావా? ఏం మనిషివురా నువ్వు, అంత మంచిగా చదువుకునేవాడివి, ఎందుకు ఇలా తయారవుతున్నావో ఏమో అర్థం కావట్లేదు. సరే మొహం కడుక్కుండ్రా, టిఫిన్ చేద్దాం. అమ్మనే నాన్నే వద్దులే, అన్నే నడుదాం. మీరు డే ఆఫ్గా? ఫ్రెండ్స్ అందరూ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేశారు, అందుకే రెడీ అవుతున్నా. డే గ్లాసెస్ ఓవర్ ఆర్యా. ఏంటన్నా? గ్లాసెస్ రా. రా. ఏంటి, ఏమన్నా అడగాల? అంటే బైక్ ఏమైనా ఉంచాలా? అది కాదు, నైటు అహ్మద్ గారి బర్త్డే కదా, ఏమన్నా కేక్ ఏమైనా కట్ చేశారా? చేయలా. యారా? అంటే కొద్దిగా అందరూ బిజీగా ఉన్నారు. మరి ఈరోజు ఏమన్నా ప్లాన్ చేశారా? అవద్దమా అన్నా, అదిగినట్టు ఉండాలరా. సరే, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఏదో చెప్పాలనొచ్చో చెప్పు. ఏం లేదు, ఈరోజు నేను బైక్ వేసుకెళ్దామని చెప్పడానికి వచ్చాను. 6 నెలల నుండి బైక్ అవట్లా చెప్పరా, మనీ ఏమైనా కావాలా? అది కాదు, నేను నార్మల్గా అడగడానికి వచ్చాను. సరే జాగ్రత్త. ఏ ఆర్యా, ఆర్యా, రేగని, రేగని. ఏంట్రా నీ బాధ? మళ్ళీ డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు ఫోన్ ఉందా? అందులో తెలియని నెంబర్ వస్తే అన్నో నెంబర్ అని ఎందుకు వస్తుంది? ఫోను అన్నో నెంబరు. అరే కానీ, అరే కానీ, ఇంకో డౌట్ రా. చెప్పు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఉందా? మళ్ళీ ఫోను. చెప్పు. అందులో ఫ్లైట్ మోడ్ ఉందా? అంత పెద్ద ఫ్లైట్ అంత చిన్న ఫోన్లో ఎలా పట్టింది? కర్మరా బాబు. అని ఏంటని నీ డౌట్లు? అరే అహ్మద్ పదరా, టైం అవుతుంది. అనే పదాన్ని కేక్ కట్ చేద్దాం. చూడరా ఈడు ఈడు ఎదా డౌట్లు. అరే మేము రెండు డౌట్లు అడిగారా, చెప్పట్లేదు. ఏంటని ఆ డౌట్లు నేను చెప్పు. దాగ నువ్వు. రే 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 రే, లేట్ అయింది రా, ఇప్పటికే చాలా టైం అయింది. అరే అన్నయ్య డౌట్లు క్లారిఫై చేసి వెళ్దాం రా. అన్నయ్య నువ్వు అడిగన్నా. ఇప్పుడు ఫోన్ ఉందా? ఉంది. అందులో తెలియని నెంబర్ వస్తే అన్నో నెంబర్ అని ఎందుకు వస్తుంది? నమస్తే. అరే కూర్చోరా, ఇంకొకటి ఉందరా? ఇంకొకటి ఉందా? అహ్మద్ ఈసారి చెప్పేస్తా. అని ఈసారి చెప్పేస్తా చూడు. మళ్ళీ ఫోన్ ఉందా? ఉంది. అందులో ఫ్లైట్ మోడ్ ఉందా? ఉంటుంది. అంత పెద్ద ఫ్లైట్ అంత చిన్న ఫోన్లో ఎలా పెట్టింది? ఫ్లైట్ ఫోను.
చెప్పా వినవుగా, నీ దొల్లిరేదాకా నువ్వు వినవు, దా కిక్కట్ చెబుతుందా. ఎరా బర్త్డే పార్టీ అన్నారు, ఆరింటికి వచ్చారు, వచ్చి రాగానే అక్కడ సోద పెట్టుకున్నారు, టైం చూస్తే 11:30, ఇప్పుడైనా స్టార్ట్ చేయండిరా. బర్త్డే పార్టీ అండి, ఆ మాత్రం ఉండద్దు మామా. లవర్ కోసం కూడా ఎంత వెయిట్ చేయరా. ఇప్పుడైనా రమ్మనరా, లేట్ అవుతుంది. అన్నోన్ నెంబరు. హలో అరవింద్. అమ్మాయి వాయిస్. రే వద్దు వద్దు, మనమే మాట్లాడుకుందాం మనమే మాట్లాడుకుందాం. నేనెలా తెలుసండి మీకు? అంటే ఎగ్జామ్ సెంటర్, అంటే మనం జరిగిన ఎగ్జామ్స్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా, పేపర్లు వేసుంటారు. అలా కాదు. అది కాదా? మనం బాగా ఫేమస్గా యూట్యూబ్లోనూ ఇన్స్టాలోనూ ఎక్కువ రీల్స్ చేస్తుంటాం, బహుశా అలా తెలిసి ఉండొచ్చు. అది కూడా కాదు. అది కూడా కాదా? అరే ఎందుకు బర్త్డే పోయేట్రా? అరే అరవింద్, అరే దేంతో గోగుతున్నాడు రా, వస్తా లాగండి. గట్టి ఎరగా పెట్టినాడు కానీ అంతేలేరా. అరే కేక్ వేయకండి, చంపే వంశీ కడతా దారా అప్పుడు. అరే దారా చూడకది, నీకే పెడతాంలే. నీకు అలా అర్థమైందా? నువ్వు కచ్చేరా కేక్, నీ ఎవరా చాకు. సారీ. ఈ శుభ సందర్భంలో మన అరవింద్ గారు కేక్ కట్ చేయబోతున్నారు. అరే ఒక్క నిమిషం, అప్పు ఉన్నది. సరే, అరే ఒక్క నిమిషం, ఆ సెంటర్ రూపీస్ నాది. ఒక్క నిమిషం, ఆ క్రీమ్ నాది. అరే ఒక నిమిషం, ఆ క్రీమ్ లెస్ కేక్ నాది. మొత్తం తీసుకోండి రా. ఉప్పు నీకు, సెంటర్ పీస్ నీకు, క్రీమ్ నీకు, క్రీమ్ లేని కేక్ మొత్తం నీకే. ఇంకా నేను అత్త ముక్క తింటాను రా. తే మన ప్లీజ్ జ్యూస్ తర్వాత కేక్ చేరా, టైం అవుతుంది. అరే నా మళ్ళీ డౌట్ రా. మళ్ళీ ఒక డౌట్ రా. నేను చెప్తానండి. చెప్పరా? నేను చెప్తా. నీ క్రాక్ ఎప్పుడు వచ్చింది? నాకు క్రాక్ ఎప్పుడు వచ్చిద్దా? బుర్ర తక్కువ ఎదురు దొరికినప్పుడు వచ్చింది క్రాక్. అంతేలేరా. ఆర్యా, కరెంటు బిల్లు అద్దం దగ్గర ఉంది, డబ్బులు ఫ్రిడ్జ్ మీద పెట్టాను. ఈరోజైనా డబ్బులు తీసుకెళ్ళి కట్టు, లేకపోతే 100 రూపాయలు పెనాల్టీ కింద కట్టాల్సి వస్తుంది. ఆర్యా, ఈ డబ్బులు కూడా తీసుకుని సరుకుల కొట్లో ఖాతా తీర్చు. మర్చిపోవద్దురా ఆర్యా, ఖాతా తీర్చు. ఇక్కడే కూర్చుంటానే. చెప్పరా అరవింద్. ఎక్కడున్నారా? నేను కరెంటు బిల్లు కట్టడానికి వచ్చానురా. మీసేవకి వెళ్ళావా, నెట్ సెంటర్కి వెళ్ళావా? నెట్ సెంటర్కి. సరే 5 మినిట్స్లో అక్కడ ఉంటా. అది కాదు ఆర్యా, లోపలికి రారా. నేను వస్తున్నా. థ్యాంక్స్ అన్నయా. ఉంటానే. బాయ్ తమ్ముడు. ఓకే. ఆర్యా, రే ఆర్యా.
ఏంట్రా ఆర్యా, ఇంట్లో కూర్చుని దిమ్మ ఖరాబ్ అయిందేంటి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ పెడితే లిఫ్ట్ లేదు, ఏంట్రా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? ఏంట్రా నీ బాధ ఏంటి? ఆ మాట నేను అనాలి. ఇన్నాళ్ళు నువ్వు మా దగ్గరికి రావట్లేదంటే బిజీగా ఉన్నావు అనుకున్నా, కానీ నిన్న మన ముగ్గురులో ఒకటి బర్త్డే అని తెలుసు కూడా నువ్వు రాలేదంటే సర్లే రా, అహ్మద్ దగ్గరికి వెళ్దాం. నేను రానురా. అదే ఎందుకురా? ఎందుకంటే నేను రానురా, నువ్వు వెళ్ళు. నువ్వు వచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదలను రా. నువ్వు కదలొద్దు, నేను వెళ్తాను. రే ఏంటి అటకారం ఉందేంటి నీకు? ఎవర్రా అటకారం ఆడేది? ఎవరు? లైఫ్ మీద ఒక వ్యూ లేనప్పుడు ఎన్నో కథలు రాశా, కానీ ఇప్పుడు ఇక్కడ రాద్దామనిపించిన, ఇది సహకరించిన, ఇది సహకరించట్లేదు. మా నాన్న అనే నాపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు, ఎంతో అంటే ఎంతో, కానీ అది నిలబెట్టుకోలేని అనిపిస్తుందిరా. రోజు ఆ చీరలో కూర్చుంటూ ఒకటంటే ఒకటి కూడా రాయలేకపోతున్నా. దేనికైనా పనికొస్తాననిపిస్తుందిరా. ఏంటి నువ్వు ఏడుస్తున్నావా రా? ఏ ఆర్యా, ఎలా ఉండేవాడు రా, ఎలా అయిపోయావు?